లైటింగ్ బాగా తక్కువ సూర్యుల కిర్ర బొరి కొడతాను పని ఇదేంటి ఓ కొడుకో ఇది బోరింగ్ కొడతాను లేరే అయితే గానీ తుంట తీసుకొచ్చి నాయి చేస్తే ఇంటి ముందు కచ్చి విత్తనాలు ఇంటి ముందుకు వచ్చి మా అత్తమ్మ పిత్త నేను ఇంగ్లీష్ లో ఎక్కకొచ్చిన తెలుగులో ముందుకు వచ్చిన సరిసారి నేను ఇంకా పెరిగేదాన్ని నిద్ర డిస్టర్బ్ చెప్తాను సపరేట్గా మా ఆంటీ ఇప్పుడు ఏదో చెప్తాను మా ఆంటీ ఎప్పుడు లేపినా కానీ నిమ్మలంగా 11 వరకు కూడాలి అని పెట్టుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చేది నేను లేపేది ఇలా తీసి 7 o'clock ఎందుకు లేపుతాను అంటావు నాకు చెప్తూ ఇంగ్లీష్ రాకపోయే నువ్వు 7 o'clock అనే 7 o'clock ఎన్ని నీకు ఎరికేనా మరి నాకు తెలియదా ఏంటిది ఎన్ని అన్నట్టు 7 అన్నట్టు అచ్చనా ఇలా పా 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 మరి 7 o'clock ఇంత తొందరగా ఎందుకు ఇస్తాను నాకేం ఎరికావా నాతో నువ్వు ఉంటాను ఆచి నువ్వు సూపర్ చెప్తాను అట్టి అందాక పోయి నాతో నువ్వు వస్తే అందాక పోయి అడిగస్తావు నా ఆలోచన ఎవరు పెద్ద దోశ అయితే నువ్వు చిన్న దోశ అయితే మీ ఇద్దరికి నేను దాస్తాను అయితే మీ మామను ఉంచుకునే మీ మామ ఉంచుకుండా అంటే గల్లీ తనిపిస్తారు ఎదురా కొలువు కొలువు చెప్తాను నాన్న వాళ్ళ సాని గారా రామగారా పెద్ద దొరసన అయితే నువ్వు చిన్న దొరసన అయితే మీ ఇద్దరికి దాసిదాన్ని అయితే మాటలే ముచ్చడం అంటే మీది మీకి మీ ఇద్దరికే ఇరక ఆ మాటే ముచ్చడం అడిగి రాపోని నీడ కూర్చుంటా అయితే నువ్వు ఉంటే ధైర్యానికి అన్నట్టు అంతేనా అరే మోసే చుట్టం లేకుండా మోసే చుట్టం ఉండాలి అంతే నువ్వు డోకుంటుంది వచ్చిన తర్వాత అయ్యవా అందాక పోయి ఎత్తనా దాసిబిడ్డను తీసుకుని ఏ తీరు వేలు ఉన్నానమ్మా చిన్న దొరసాను సాని ఎగర వచ్చే నేను ఇంత అంత పని చేస్తాను అందరి అయితే నా అందుకు నీ దగ్గర పోతా కోపోతుంది అనుకుంటుందా నీకు కండ తెలిసిండు దేవుడు కండ పెరిగింది అయితే అది రాదు నాది తిరుగుతలేదు అనుకుంటారా ఏం తావు బావా చూసినావా మళ్ళా బాగో నీ డౌట్ క్లియర్ చేస్తా ఎప్పుడు అలానే మొగలంటే
నన్ను ఓర్తలేవు చూసి ఆ నిన్న మొన్న ఒక మంచిగా వస్తే అబ్బో ఓర్తలేవరు నీ నోటినాచ్చు లేకపోతే ఈమె కోపం అయితే చూడు ఈమెను కొడితే వీళ్ళిద్దరు కోపం అయితే నన్ను కొట్టు ఈ పాపం అని ఎందుకు ఏమైంది మా అత్తమ్మ మా ఆంటీ రోజా రోజు కోసి వచ్చేది ఇలా పాదాలు కనిపించకుంటే అర్రలు పోసింది దాన్ని ఏమంటారా సింగులు అదే సింగులు ఇర్ర పోసింది జేరుపూట చేసింది జేడిన పూరు పెట్టింది చెంపకు చీరాలు పెట్టింది కమ్మల గున్నాలు పెట్టింది కొత్త కొత్త మొగలు చేసింది కొత్త కొత్త నగలు వేసింది అబ్బాయి మెడ నా ముజ్జు గొలుసు వచ్చింది మా ఇంట్లో ఏ ముజ్జు గొలుసు కావాలి అది వజ్జాలు క్లిప్పు ఆహా టిప్పు పెట్టింది అన్నట్టు టిప్పు బరాడి షాప్ ఇస్తారు క్లిప్పు ఏంటి అది క్లిప్ అంటే అయితే మా అత్తమ్మ ఏ ఊరి పోతానో ఏ పల్లె పోతానో మా కింద నువ్వు కొలువు చెప్పినావు కాబట్టి మా అంటే ఏ ఊరి పోతానో పోయి తెలుసుకుని రాపోవే అంత మాట నేను చిన్నదాన్ని అయితే నాకు మీ అత్త దగ్గర పోనంటే పడని తల్లి కనబడుతుంది
మీరు కూడదా అత్త నువ్వే అడిగి రాపోయి పని నీ పని మనిషిని అక్కడి నువ్వు కొనకొచ్చిన కొడుకు బిల్లు అయితే ఏదో ఆట ముచ్చు నువ్వు అడిగి రాపో అంతే అత్తమ్మ ఒక ముచ్చట మరి ఏమంటావు కావాలి ఇలా కొత్త చీర కట్టినావు కొత్త బ్లౌజ్ వేసినావు చెడ వేసినావు చేయండి పూలు పెట్టినావు ఇలా ఏ ఊరు పోతానో ఏ పల్లె పోతా తమరి ప్రయాణం ఎటు అంటానకి అంతే మీరేమన్నా మావయ్య నువ్వు ఏమన్నా సినిమా గిట్ల పోతాలా అదే పుష్ప నీ అవ్వ తగ్గేదేలే అంటావా మా అంటావా మా చిట్టిరి చిట్టిరి గుండు చిట్టి చిన్న అక్కని విలువ చిట్టి చిన్న అక్కని విలువ ఏందవ్వో అంత గలీజు కనబడుతున్నారు నీ కంటికి నీరు నేను చెవుటి పర్తి కాడ ఆటో దిగి గొల్లెపల్లికి ఎంట్రీ కాగానే ఈ వాడ మీదకి వెళ్ళి వస్తా అంటే ఇక్కడ మంది ఏమనుకుంటారో నీకు ఎరికేనా ఏందో ఒక కార్తీక దీపంలో దీపక్కని కార్తీక దీపంలో దీపక్క వచ్చింది మా మా ఊరికి అని ఎదురుంగి ఎదురుంగి ఉరికి రావచ్చు ఓ సత్యశీలు ఉన్నారురా దీపక్కను సెలవు తీసుకుంటారు నిన్ను నన్ను దీపక్కని సేమ్ దీపాలు ఎక్కనే ఉన్నాడు నేను వాళ్ళ చెప్పు చూసిన పని చెబుతాయి నువ్వు గాని మా అత్తమ్మ ఏమన్నా దొరికినా ఏమన్నది మా అత్తమ్మ నాట మా కోడలు ఇంటి మీద ఉందా అని కోడలకు పిల్లలైతే కానీ దేవాని దగ్గర పూజలు పోతుందన్న మా ఆంటీ మా అత్తమ్మ దేవత అని మొక్క ఆలే మా అవ్వ సొంచిది మా అత్తమ్మ అవ్వ బాధలు పిట్ట మా ఆంటీ పూజలు పోతాడు నాకు మంచిగా పేరా ఆంటీ అని చెప్పి రాపో అంతేనా అంటే పక్క పండు అయ్యో ఆంటీ అత్తమ్మ ఏమిటమ్మా అయితే ఇప్పుడు నువ్వు దేవాన దేవతల పూజలు పోయేది నాకు కొడుకులు లేరు నాకు బిడ్డ లేరు నీకు బాధ అనిపించి నువ్వు దేవాన దేవతల పూజలు పోతున్నావు అంతేనా కాదు బిడ్డ నీ కొరకు నేను కొడుకుల కొరకు నీ కొరకు మాత్రమే నన్ను బిడ్డలుగా నల్ల నేను పోతలేనమ్మా బిడ్డ ఇవాళగలిగా నా కొడుకు బిడ్డ లేదా అని తులా 33 కోట్ల దేవాల దేవతల పూజ పోతానా నాకు కన్న బిడ్డ లేదు నీకు ఇంటి గాడి బిడ్డ లేదని నేను కనుక ఏమి ఏడు నాగమల్ని ఏడు పై మళ్ళీ ఏడు గాడి వల్ల 3 ఏళ్ల 21 నాగమండి కట్టుకొని సురా 33 కోట్ల దేవాన చేతుల పూజ పోతాన బిడ్డ బిడ్డ నా ఇంటి కూడలు కాబట్టి కనుక నీవి ఇంత పని చేస్తే కనుక నేను ఒక నలుగురికి నచ్చే పని చెయ్యాలని అత్తరా అని పని ఏనాడు చెయ్యరానంటారు బిడ్డ నువ్వు కనుక ఏమి ఒక మాట కనుక నేమి అత్తమ్మ నీకు బిడ్డలు ఉండాలి నాకు కనుక ఏమి ఆడి బిడ్డలు ఉండాలా అంటే నీకు ఆడి బిడ్డ లేకపోతే రేపు రేపటికల్లా నేను కట్టిన ఇల్లు వస్తు తప్పిన నాడు నువ్వు కొత్తిల్లు కట్టుకుంటే కూరాడ కొట్టి కుదిరింటి ఆడవిల్ల ఉండాలన్నారు ఆడవిల్ల లేని వాళ్ళు కనుక నేను ఏడు తరాలు ఆడి పాలు విడుదల తీసి కట్టుకొని కూరాడి పట్టించుకుంటారా నీవు కనుక నేను మంది మగం ఎందుకు చూడాలి నేను కన్న బిడ్డ లేని దాని నీనెందుకు కావాలనే బిడ్డ ఒకవేళ అత్తమ్మ నీకు బిడ్డలు ఉండాలి నాకు ఆడి బిడ్డ ఉండాలి నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రమ్మంటే నువ్వు పోతా అంటే నేను మానుకొని కలియేడు మేడలు ఉంటా బిడ్డ అది నేను విచారణ చేసుకొని వాడకూసపో నేను విచారణ చేసుకుంటాను ఉన్నా గుండు ఇదే ఆడ
మా ఆంటీ మా అత్త ఏమంటారు ఎరికేనా దేవన దేవతల పూజలకు నా కూడా కాదాట దానికి కొడుకున్నాడు కానీ కొడుకు కూడా బిడ్డలే కానీ దేవన దేవతల పూజలు పోతున్నాడు లంక మూసాది చూడు అనతా నీకు ఆడిబిడ్డు ఉండాలి ఆడబుడ్డ బిడ్డు ఉండాలి మాట్లాడమని చెప్పినా నేను చూడు రావా గ్రామ ప్రజలు ఏదైనా లోకానికి పట్టింపు చూడురావా మా అత్తమ్మ ముసలానికో దసరా కన్నట్టు ఇప్పుడు దేవాదేవతల పూజలు పోతుందా రేపు మాకు సత్యం ముసలి ఇప్పుడు పూజలు పోతుందట అయిపోయా కొడుకు వచ్చింది గ కోళ్ళు వచ్చింది గ కోళ్ళు పిల్లలు అని నన్ను ఎవడా తీసుకుపోయి చెడ్డ పట్టించింది అయితే ఇప్పుడు ముసలి దేవుని దగ్గర పూజలు పోయి బిడ్డని కనుకుంటుందట ఇది పాపం నాకు నోడుదని చెప్తాం అంటే నాకు మాట వేస్తలేదురా మా ముసలి ఇప్పుడు బిడ్డని అంటది అయితే నేను ఎందుకు అంతగా నీలాగంగా పండగ అవుతుందా ఎత్తగడానికి అంటే కుడుతుందా సంబరమే నాకు చూద్దా సంబరం అనిపిస్తుంది నీకు ఆడి బిడ్డ ఉండాలా మీ అత్తకు బిడ్డ ఉండాలే మీ అత్తను మంచిగా సాగా నంపి రాబోదని పోతాను కానీ ఆగు నా మాట మొత్తాన్ని తినవా నా కాళ్ళు మొక్కిపో నీకు పుణ్యం ఉంటది మరి మా అత్తమ్మైనాయిపోతుంది పొంగ పొంగ ముసలి ఎక్కను అత్తది వీడలు అత్తది కోడి కూర్చుంది అనుకునేది కోడలు శశిరేఖ ఒకవేళ బతికి బట్టగట్టి ఒకవేళ నా ఇంటికి వచ్చినాక ఇద్దరు గాని సంసారం ఏ పరికూలు కలిగితో నేను చూడలే కొడలా శశిరేఖ నన్ను అక్కడ కూర్చో మరి నీకు నీవే విచారించుకున్నా నీ విచారణ ఏమిటి బిడ్డ ఉండాలి నాకు బాధ అనిపిస్తుంది నీకు బిడ్డ ఉండాలి నాకు ఆడబిడ్డ ఉండాలి అంటే లోతుగాలు ఉన్నాలో నీళ్ళు బయటికి రావాలా అత్తయ్య గారి గుంటలు నిండినాక మత్తడి పడుతుంది అన్నట్టు నాకు బాధ అనిపిస్తుంది రాలా అత్తది అదే ఇక పిత్తలకి అత్తయ్య పిత్తలు అవుతాయి వాళ్ళకి అత్తయ్య బతుకమ్మ పండుగ అని ఇళ్ళకి అత్తయ్య జాకెట్ల పండుగ రాకెట్ల పండుగ వచ్చినప్పుడు నీ కొడుకు మై హస్బెండ్ నా మొగుడు నీ కొడుకు మంది ముఖం చూస్తాను ఆకు వచ్చి ఆశలు వచ్చి అన్నదమ్ము రాగిడి కడతా అంటే నాకు పుచ్చాడు బాగా నాతోటి దేవుల పూజ కత్తాను నాతో దేవుల పూజలు కత్తే నీకు భర్త లేదు భర్త లేని ఆడేది కొడుకుల కన్నా బిడ్డల కన్నా 10 మందిన నాదుక అయిపోతుంది 10 మందిన ప్రస్తుతం అయిపోతుంది భర్త బిడ్డ నువ్వు నాతోటి రావద్దు మానుకోని కలిగేడు మెడల్ నుండి బిడ్డ భర్త ఉండి కంచే అదో పేరా అదో పచ్చాత ఇదో ఎందుకంటే మొగుడు లేకుంటే కన్నదని ఫుల్ కష్టపడి కన్నదని ఈనాడు పేపర్లో ఇది తెలుపు ఆడిపుడిక కొట్టినవా గాడిపుడిక కొట్టినవా ఆడిదానివి పక్కపొండి మరి ఎవరు ఉన్నారు ఎవరు లేరు మరి వాళ్ళ అధికారం ఎంత ఉన్నది వాళ్ళకు దెబ్బ రాకుతే నా అధికారం ఎంత వాళ్ళ అధికారం ఎంత అని చూడవానే ఎందుకు అంటే ఈనాడు పేపర్లా ఇగో ఇంత నువ్వు ఆడిపుడిక కొట్టినవా గాడిపుడిక కొట్టినా ఆడదానే లే
నేను ఎప్పుడే కూర్చున్నా ఊరికే కూర్చోన్నా బాబా, నువ్వు కూర్చున్నప్పుడు నన్ను విలువ పోయావు. ఎందుకు ఏం చేస్తున్నా ఇట్లా గంట మారా కోడలు కడుపులు కపడం తెలుసుకోలేదు. అప్పటికి ఇప్పటికి అంటారా మా సముద్రం లోతు చేపడు అవసరం అంటారా మా అడవుల మరో దొరకదారు. దేవాలయోధన పూజలకు అల్లి అల్లి పోదట్టు అంజన్న జయంతి ఈ పుదో మీద ఎన్ని పుణ్యక్షేత్రాలు పూర్తి ఏదో
దేవుడల్లా కలల్లో నీడల్లా కొడుకు బాసులు కొడుకు చూడ నీ బాసుల మాడయ్యకు తెలియదు నరికిన కాళ్ళ పొడి గొప్పలు అత్తాయి మోక్కిన చేతులకు మోరుండలు కడతాయి మోక్కిన రొసటి మాడ ఎంటిగా ఊడిపోతాయి వాడే పళ్ళ కాళ్ళు లేకపోతే పళ్ళు వారి కాళ్ళు నీ పైన సందువుగా వచ్చబదు చేసిన పాపం పురోహితునికి తప్పదట పురోహితులు చేసిన పాపం ఉంటే మనకు పుట్టే పోయే పిల్లలకు తప్పదంటారమ్మా బిడ్డలన్న మాట నీ నోటికి నా నోటికి రావద్దు మనము మానుకోని ఈ జలమాన మాకు కొడుకు రాజ రాజనము గాని బిడ్డన్న రాత రాయ పోదివాన తల్లి కనుక నీ తడిబడి తడిబడి స్థానం ఆడి కనుక నీవి రాను రాను గర్భ గుల్లెకు చేరుకున్నారు
పట్టుకున్న బట్టలు కాజ వచ్చి పాదాలు వీరికి వచ్చి వచ్చి ఉడగాలు సదు పట్టబట్ట ఆదిదేవత నిన్ను నమ్మిన Yeah.